నీళ్ళిచ్చే ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు, 40 TMCలున్న ప్రాజెక్టు, సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు, అంతటి ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగానే దాదాపు 60% పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. వైసీపీ ప్రభుత్వము, వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చి కూడా జనాలకు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టును కనీసం తట్టడు మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు. మరి రాజశేఖర్ రెడ్డి గారి వారసులు మీరు ఎలా అవుతారో జనాలు ఆర్ వండరింగ్. కన్నెలు పూర్తి చేశామని వైసీపీ చెప్తుంది, కన్నెలు పూర్తి కాలేదు, దాన్ని కుదించేసి అంటే 9.5 సెకండ్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే వెలుగొండ పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే పోలవరం పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే విశాఖ స్టీల్ ప్రైవటైజ్ కాకుండా నిలబడుతుంది. యావత్ రాష్ట్ర ప్రజలకు హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చిత్తశుద్ధి ఉన్న ప్రాజెక్టు. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు టీడీపీకి అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును సందర్శించడానికి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రపంచం దృష్టికి తేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞ అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది అని ఆరోపిస్తున్నారు. కనీసము రాజశేఖర్ రెడ్డి గారు